नमस्ते याग न्यूज़ को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस विशाखलो करोना कलकलम पेरुगुतुन्न पॉजिटिव केसुलु जगन नम्मक द्रोही सीएम पै तेलुगु महिला राष्ट्र अध्यक्षुरालु अनिता फायर मंदु बाबुलकु गुड न्यूज सोमवार नुंची मद्यम विक्रयालकु जगन सरकार ग्रीन सिग्नल विशाखनु करोना रहित जिल्लागा निलुपुदां मंत्री मुत्तंशेट्टि पिलुपु स्वस्थलालकु चेरुकुन्न मत्स्यकारुलु क्वारंटैन्लो करोना परीक्षलु ఇక వార్తల వివరాలు చూద్దాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎంత పగడ్బందీ నిబంధనలు అమలు చేసినా విశాఖలో కరోనా వ్యాప్తికి కళ్ళెం వేయలేకపోతున్నారు. ఇటీవల నగరంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా తాజాగా గోపాలపట్నంలో మరో మహిళకు అనుమానిత లక్షణాలు ఉండటం కలకలం రేపింది. ఇప్పటికే జిల్లాలో 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 19 మంది నెగటివ్ గా డిశ్చార్జ్ అయ్యారు. గోపాలపట్నంలో తాజాగా ఓ మహిళకు అనుమానిత లక్షణాలు కనిపించడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ విశాఖలను విస్తరిస్తోంది. ఇటీవల నగరంలో రెండు పాజిటివ్ కేసులు నమోదు కాగా గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపం సమీపంలో గల పవన్ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న కేజీహెచ్ స్టాఫ్ నర్సు కూడా కరోనా లక్షణాలు బయటపడడంతో ఆమెను హాస్పిటల్కి తరలించారు. గత కొన్నాళ్లుగా జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుందన్న తరుణంలో మళ్లీ కరోనా అనుమానిత కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. గోపాలపట్నం ప్రాంతంలో కరోనా అనుమానిత కేసు నమోదు కావడంతో ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. వాహనాల రాకపోకలను జనసంచారాన్ని నియంత్రించి వైరస్ నిరోధక ద్రావణాన్ని పిచికారి చేయిస్తున్నారు. వెస్ట్ ఏసీపీ స్వరూపారాయణ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో కట్టుదిట్టమైన నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈరోజు గోపాలపట్నం పరిధిలో ఒక కరోనా కేసు డిటెక్ట్ అయిందండి. ఆవిడ కేజీహెచ్ లో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తారు. ఆవిడకి 2 డేస్ నుంచి చాలా మైల్డ్ ఫీవర్, తర్వాత కొంచెం డిస్కంఫర్ట్గా ఉంది. అంతే తప్ప పెద్దగా ఏమీ ఫీవర్ రావడము, దగ్గు, ఇలాంటి స్నీజింగ్ ఏమీ లేవు. సో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం కూడా సింప్టమ్స్ కూడా లేకుండా కూడా మనకి కరోనా లోపల ఎఫెక్ట్ అవుతుంది. అలాగే కొన్ని కేసులు మేము పరిశీలించాము. వాటిలో చనిపోయిన వాళ్ళల్లో ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఒక 3-4 కేసెస్లో మేము చూసాం. అది ఏంటంటే పొరపాటుగా కిడ్నీ వ్యాధిగా కూడా పొరపడే అవకాశం ఉంది. అంటే ఈ కరోనా ఎఫెక్ట్ లాస్ట్ స్టేజ్లో కిడ్నీ ఫెయిల్యూర్ గాను, లంగ్స్ గుండ్లు పడిపోయి ఫెయిల్యూర్ గాను రకరకాలుగా కూడా ఇది చూపించి చావుకి కారణమవుతుంది. కాబట్టి ఈ రెడ్ జోన్లో ఉన్న ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఏమీ సింప్టమ్స్ కనపడవు. అసలు మనకు ఉన్నదని కూడా మనకి తెలియకుండా, అది లాస్ట్ స్టేజ్ వరకు కూడా మనకి తెలియకుండా కూడా ఉంటుంది. సో ఈ రెడ్ జోన్ ఇక్కడ మేము పూర్తిగా బ్లాక్ చేస్తున్నాము. ఒక రేపు ఈ ఫిష్ మార్కెట్ని, అలాగే మటన్ మార్కెట్, మటన్ చికెన్ అమ్మే షాపులు కూడా ఈ రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా రేపు మూసేస్తున్నాము. ముఖ్యమంత్రి జగన్ మహిళలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోయారని, ఇచ్చిన మాట తప్పి నమ్మకద్రోహం చేశారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలం చెందిందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలు తిండి లేక చచ్చిపోతుంటే ఆదాయం కోసం మద్యం దుకాణాలు ఓపెన్ చేస్తారా అంటూ మండిపడ్డారు. జగన్కు చిత్తశుద్ది ఉంటే దశలవారీగా కాకుండా అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడే మద్యపాన నిషేధం అమలు చేయాలని డిమాండ్ చేస్తారు. ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. కానీ ప్రజలను పరిపాలించే పరిపాలకులు తాలూకా నిర్లక్ష్యం ఒక ఎత్తైతే ప్రజల్ని మోసం చేసి ఈ సంవత్సర కాలంలోనూ కూడా ప్రజలకు అది చేస్తాం ఇది చేస్తామని హామీలు ఇచ్చి నెగ్గిన ప్రజా పాలకులందరూ కూడా నిర్లక్ష్య వైఖరి, అదే రకంగా చెప్పాలంటే ఒక నమ్మక ద్రోహం ఒకవైపు. ఎందుకు ఈ మాట చెప్తున్నాము అనుకుంటే, ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్క మహిళలు, ముఖ్యంగా మహిళలకు సంబంధించి చాలా అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు మహిళలే. ఎందుకంటే మహిళలు అన్ని రంగాల్లోనూ కూడా ముందుకుండాలనే ఉద్దేశంతో అన్ని రంగాల్లోనూ ఉన్నప్పటికీ కూడా ఈ మహిళలందరూ కూడా ఈరోజు ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో బయటికి వెళ్ళి వాళ్ళు పనులు చేసుకోలేక, వాళ్ళ ఇంటి యజమానులు కూడా బయటికి వెళ్ళి పనులు చేసుకోలేక, పిల్లల్ని ఎలా పోషించుకోవాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, వాళ్ళకి తిండి ఎలా పెట్టాలి
అటువంటి దుర్భరమైన పరిస్థితుల్లోని కూడా ఏ రోజు కూడా వాళ్ళు ప్రభుత్వం నుంచి మాకు ఒక మంచి పరిపాలకుడు వచ్చాడు ముఖ్యంగా 151 సీట్లు నమ్మి ఇచ్చాము ఒక పక్క మహిళలు కూడా లోలోపల సిగ్గుపడుతున్నారు ఇలాంటి వాడికి మేము ఓట్లేస్ గెలిపించాము ఇలాంటి వాడికి మేము పట్టం కట్టాము ఈ రోజు మా చెప్పు తీసి మేము కొట్టుకోవాలన్న రీతిలో మహిళలందరూ కూడా ఆలోచిస్తున్న సరళని కూడా మనం గమనిస్తున్నాం ఎవ్వరు కూడా బయటకొచ్చి డబ్బులు సంపాదించుకునే పరిస్థితి కనిపించుకోలేని ఈటువంటి నేపథ్యంలో నువ్వు హామీ ఇచ్చినట్టుగా మొట్టమొదటి విడత రుణమాఫీ ఎందుకు ఈ రోజు 7500 కోట్లు రిలీజ్ చేయలేకపోతున్నావు 6000 కోట్లు నీకు నచ్చిన కాంట్రాక్టులకి కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వడానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి గానీ మహిళలకి మాట ఇచ్చిన ప్రకారంగా హామీ ఇచ్చిన ప్రకారంగా ఓట్లు ఎంచుకున్న అదేన సిగ్గుందని అడుగుతున్నాను మహిళల ఓట్లతో గెలిచిన వాడు నువ్వు మర్చిపోకు జగన్మోహన్ రెడ్డి 40 రోజులుగా ప్రజల ఆడవాళ్ళ అన్ని విషయాల్లోనే ఇబ్బంది పడినప్పటికీ కూడానండి ఒకే ఒక విషయంలో కొంచెం ఆనందపడ్డారు ఎందుకంటే మద్యం షాపులు క్లోజ్ అయినాయి ఇంకొకటి కూడా ఆశపడ్డారు జగన్మోహన్ రెడ్డి దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానన్నాడు ఇదొక క్రైటీరియా పెట్టుకుంటారేమో ఈ సుమారు 40 రోజులు ఈ మద్యం ఏమీ ఎక్కడా లేకుండా ప్రజలందరూ హాయిగా బతికారు దీన్ని క్రైటీరియాగా తీసుకొని దశల వారీగా మద్యపాన నిషేధం ఏదో మా జగన్ అన్ని చేసేస్తాడేమో అని చెప్పి చాలా ఆశగా ఎదురు చూసిన మహిళలకి మళ్ళీ చెంప చెల్లు అనిపించేటట్టుగా నిన్ననే మళ్ళీ మొదలు పెడుతున్నారంట వీళ్ళు జేట్రాక్స్ రావట్లేదని బాధపడుతూ మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తామన్న సంగతి గాలికి వదిలేసి మళ్ళా మద్యం మీద డబ్బులు ఎలా సంపాదించాలి మా జేట్యాక్స్ ఎలాగ మళ్ళా రీబ్యాక్ చేసుకోవాలి అన్న దాని మీద ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం అన్నది నిజంగా చాలా దౌర్భాగ్యం చాలా ఒక్కొక్క రకంగా చూడాలంటే మందుబాబులకు కిక్కిచ్చే సమాచారం విడుదలైంది కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ మరో 2 వారాలు పొడిగించినప్పటికీ గ్రీన్ ఆరెంజ్ జోన్లలో సడలింపులకు అనుమతినిచ్చింది దీంతో ఈ నెల 4 నుంచి మద్యం విక్రయాలకు రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి కరోనాతో అన్ని లాక్డౌన్ అయ్యాయి గత 2 నెలలుగా అత్యవసర నిత్యావసర దుకాణాలు తప్ప మిగిలినవి అన్ని బంద్ అయ్యాయి మద్యం దుకాణాలు మూతపడ్డాయి దీంతో చొక్క దొరక్క మందుబాబులు చిర్రెత్తిపోయారు మందు కోసం ఎన్నో అడ్డదారులు తొక్కారు ఎంత ధర వెచ్చించైనా కొనుక్కోవడానికి రెడీ అయ్యారు లాక్డౌన్ సమయంలో దొడ్డిదారి మద్యం విక్రయాలు జోరుగా సాగాయి అయితే వీటన్నిటికీ ప్రస్తుతం చెక్ పడింది కేంద్ర ప్రభుత్వం 2 వారాల పాటు లాక్డౌన్ను కొనసాగించినప్పటికీ గ్రీన్ ఆరెంజ్ జోన్లో వెసులుబాటు కల్పించింది లాక్డౌన్లో సడలింపు ఇవ్వడంతో ఈ నెల 4వ తేదీ నుండి రాష్ట్రంలో మద్యం విక్రయాలు పునఃప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది బార్లకు అనుమతులు ఇవ్వకుండా మద్యం దుకాణాలకు మాత్రమే అనుమతులిచ్చి భౌతిక దూరం పాటించే విధంగా మద్యం విక్రయాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఏది ఏమైనా 2 నెలల పాటు నోరు కట్టుకున్న మందుబాబులు మద్యం దుకాణాలు తెరుచుకున్నాయన్న వార్త వినగానే ఎగిరి గంతులేస్తున్నారు కరోనా లాక్డౌన్ కారణంగా దేవాలయాలు మూతపడడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్చకులు పేద బ్రాహ్మణులకు వైసీపీ నగరాధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అండగా నిలుస్తున్నారు ఇందులో భాగంగా చిన్నవాల్తేర్ టీవీఎంసీ స్కూల్లో బ్రాహ్మణులకు నిత్యావసర సరుకుల పంపిణీ నిర్వహించారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఉత్తర తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తలు కేకే రాజు విజయ్ నిర్మలల చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రజలు ప్రభుత్వాలు ఐక్య పోరాటం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు తూర్పు నియోజకవర్గంలో వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో అర్చక సోదరులకి బియ్యము కందిపప్పు రేషన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఆల్రెడీ 5000 రూపాయలు ఇచ్చింది వీటితో పాటు మరి రోజున మా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అర్చకులకు ఈరోజు కార్యక్రమం ఏర్పడుతుంది చాలా సంతోషం తప్పనిసరిగా అర్చక సోదరులు అందరికీ కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది వారి యొక్క అభివృద్ధికి తప్పనిసరిగా కృషి చేస్తామని తెలియజేసుకుని సెలవిస్తున్నాను జీవనోపాధి నిమిత్తం గుజరాత్కు వెళ్లి కరోనా లాక్డౌన్ వల్ల అక్కడ చిక్కుకున్న మన రాష్ట్ర మత్స్యకారులు జగన్ సర్కార్ చొరవతో స్వస్థలాలకు చేరుకున్నారు విశాఖకు చేరుకున్న జిల్లా మత్స్యకారులకు కలెక్టర్ ఆదేశాల మేరకు రైల్వే క్లబ్ శ్రీనివాస కళ్యాణ మండపం ఆశీర్వాద్ కళ్యాణ మండపాలలో అధికారులు వారికి బస ఏర్పాటు చేసి కరోనా పరీక్షలు నిర్వహించారు క్వారంటైన్ అనంతరం నెగిటివ్ అని తేలిన మత్స్యకారులను వారి ఇళ్లకు పంపించనున్నట్లు మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు ఫణిప్రకాష్ తెలిపారు
కోవిడ్ 19 వల్ల గుజరాత్ లో ఇరుకుపోయినటువంటి మన మత్స్యకారులు మన జిల్లాకి రావడం మొదలుపెట్టారు సుమారుగా 418 మత్స్యకారులు మన జిల్లా నుంచి వేట కోసం జీవన బృతి కోసం వేరే రాష్ట్రానికి గుజరాత్కి వెళ్ళారని విషయం అందరికీ తెలుసు దాంట్లో నేను రాత్రి 58 మంది ఇవాళ ఉదయం ఒక 18 మంది మొత్తం 76 మంది ఇప్పటి వరకు మన విశాఖపట్నం సంబంధించిన మత్స్యకారులు మన సెంటర్కి రీచ్ తీసుకొచ్చాం వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి సదుపాయాలు ఇంక్లూడింగ్ మాస్కులు శానిటేషన్ కిట్లు టూత్ బ్రష్లు టంక్లీనర్స్ మంచి ఫుడ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇది ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకమైన సూచనలతోటి ఏర్పాట్లు రెవెన్యూ యంత్రాంగం చేస్తోంది మరి మన మత్స్యకారులు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు నిన్న ప్రభుత్వం ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సరైన నిర్ణయం తీసుకుని వారి యొక్క సమస్యని అధిగమించి వాళ్ళందరూ కూడా వారి వారి కుటుంబాలు చేరడానికి తగు చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి వాళ్ళందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మరి ఈ సందర్భంగా మత్స్యశాఖ కూడా వీళ్ళందరి యొక్క సమాచారాన్ని సేకరిస్తూ రిజిస్ట్రేషన్ చేస్తూ ఇటు డాక్టర్స్ చేసినటువంటి టెస్టులకి సహకరిస్తూ మత్స్యకారుల్ని ఓదార్స్తూ వాళ్ళకు మోటివేట్ చేస్తూ వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా రెస్ట్ తీసుకునే విధంగా తగు చర్యలు మత్స్యశాఖ కృషి చేస్తామని తెలియజేస్తున్నాం కరోనా వల్ల బడుగులు శ్రమజీవుల జీవితాలు దుర్భరంగా మారిపోయాయి అసంఘటిత వ్యవసాయ రంగాలు తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడ్డాయి రెక్కాడితేగాని డొక్కాడని వలస కార్మికులు శ్రమజీవుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వాల దగ్గర సరైన ప్రణాళికలు లేవని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి తెలిపారు కరోనా మహమ్మారి కష్టజీవులను మరింత కష్టపెడుతోంది వారిని ఉపాధికి దూరం చేసి ఆకలి చావులకు దగ్గరగా నెడుతోంది దేశవ్యాప్తంగా గత 40 రోజులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికై అమలు చేస్తున్న లాక్డౌన్ వల్ల సామాన్యుల జీవితాలు దుర్భరంగా మారిపోయాయి అసంఘటిత రంగ వ్యవసాయ రంగాలు తీవ్ర సంక్షోభంలోనికి నెట్టబడ్డాయి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు లేక రైతాంగం ఆర్థికంగా కుంగిపోతోంది ఒప్పంద కార్మికులు భవన నిర్మాణ కూలీలు హమాలీలు వలస కూలీల ఇక్కట్లు వర్ణనాతీతం వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వాల దగ్గర సరైన ప్రణాళికలు లేవనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి కరోనా వైరస్ నియంత్రణకు అమలు చేస్తున్న లాక్డౌన్ను ప్రభుత్వాలు మరోమారు పొడిగించాయి దీనివల్ల బడుగుల జీవితాలు మరింత దుర్భరం కానున్నాయి ఈ విపత్తు సమయంలో గోడౌన్లలో మూలుగుతున్న ఆహార ధాన్యాలను పంచిపెట్టి సామాన్యులను ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉంది రాష్ట్ర ప్రభుత్వం వద్ద 2 ఏళ్లకు సరిపడా ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నప్పటికీ ఈ విపత్తు సమయంలో బడుగులు శ్రమజీవుల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం వాటిని వినియోగించకపోవడంపై సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి మండిపడుతున్నారు కరోనా వల్ల కాయ కష్టానికి దూరమైన శ్రమజీవులను ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉందని ఉద్ఘాటించారు ప్రతి కుటుంబానికి 50 కేజీల ఆహార ధాన్యాలతో పాటు 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని జేవీ సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు ఈరోజు కరోనా విపత్తు వలన అసంఘటిత రంగం అలాగే వ్యవసాయ రంగం చాలా తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి నెట్టబడింది రైతు పూర్తిగా దెబ్బతినిపోయాడు ఇప్పటికే అప్పులూబులో ఉండి ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి రైతులు ఈ కరోనా వలన వాళ్ళు పండించినటువంటి పంటలకి ఆ ఉత్పత్తులకి వ్యవసాయ ఉత్పత్తులు మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం లేక చాలా ఇబ్బంది పడి మరింతగా వాళ్ళు ఆర్థికంగా కుంగిపోయేటటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే అసంఘటిత రంగంలోని అలాగే రోజుకూలు చేసుకునేటటువంటి భవన నిర్మాణ కార్మికులు కానివ్వండి హమాలీలు కానివ్వండి అసంఘటిత రంగంలో ఒప్పంద కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా చాలా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు అదేవిధంగా వలస కూలీలు ఈరోజు వలస కార్మికులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురైనటువంటి నేపథ్యం అందుకనే వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వం దగ్గర సరైనటువంటి ప్రణాళిక లేదు ఈ నేపథ్యంలో మరొకసారి ఇప్పుడు లాక్డౌన్ని ఎక్స్టెండ్ చేశారు ఈ నెల 17వ తారీఖు దాకా పొడిగించారు మంచిదే ఒక విధంగా దాన్ని నివారించడానికి కానీ అది పొడిగించేటప్పుడు వీళ్ళ స్థితిగతులు చూడాలి ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారమే 2 సంవత్సరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయి సహజంగా 1 సంవత్సరానికి ఎప్పుడు ఉంచుతారు మన దగ్గర రెట్టింపు ఉన్నాయి ఇప్పుడు ఆ నిల్వల నుంచి ఆ బియ్యం ఆ నిల్వల నుంచి తీసుకుని వెళ్ళి శానిటైజర్లు తయారు చేయడానికి మనం ప్రయత్నం చేయాలని చెప్పని అంటున్నారు మేము నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కనబడడం లేదంటూ మంత్రి అవంతి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని టీడీపీ అధికార ప్రతినిధి పోతన్నరెడ్డి అన్నారు మంత్రి వ్యాఖ్యలపై ఆయన స్పందించారు నియోజకవర్గ పరిధిలో తమ ఎమ్మెల్యే చేస్తున్న సేవా కార్యక్రమాలు కనిపించట్లేదా అంటూ మండిపడ్డారు కరోనా సమయంలో సొంత నిధులతో పేద ప్రజలను ఆదుకున్నారని 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల మన్ననలు పొందిన వ్యక్తిపై విమర్శలు చేయడం తగదన్నారు ఆదర్శనగర్ ప్రాంతంలోనే మంత్రి ముత్యంశెట్టి గారు
మా శాసన సభ్యులు వెలగపూడి రామకృష్ణ గారి మీద మాట్లాడిన మాటలు చాలా హాస్యాస్పదం. ఈరోజు వెలగపూడి రామకృష్ణ బాబు గారు కనబడటం లేదని చెప్పడం, అయ్యా విశాఖ ప్రజలు అడిగితే వెలగపూడి రామకృష్ణ బాబు కనబడుతుండ్రో లేదో చెప్తారు. కరోనా టైంలో లాక్డౌన్ కానించి నేటి వరకు కూడా అనేక సేవా కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాల వరకు చేయడం జరిగింది. సుమారు 2 లక్షల పైబడి హోమియో మందులు ఏవైతే ఉన్నాయో రోగ నిరోధక శక్తి పెంచే హోమియో మందులు అవి సప్లై చేయడం జరిగింది. మా ద్వారా అతను చేతుల మీదుగా అన్ని ప్రాంతాల్లో కూడా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కాయగూరల పంపిణీ కార్యక్రమం, అలాగే ప్రతి వార్డులో కూడా సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేయించడం జరిగింది. ఇది కాకుండా బ్లీచింగ్ పౌడర్లు చల్లడం, అలాగే ఆటో డ్రైవర్కి నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం, అలాగే మరి అపార్ట్మెంట్లో ఉన్న వాచ్మెన్లకి నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం, అలాగే అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరి అతను కనబడలేదని చెప్పడం ఎంతవరకు సబబని మరి నేను అడుగుతా ఉన్నాను. పార్టీ మారినంత మాత్రాన మీరు ఇష్టాసారంగా మాట్లాడడం, మరి ఇది ఎంత మాట్లాడడం, మేము క్షమించడం లేదు. మా కార్యకర్తలు కానీ ఏదైతే ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు మరి మీకు తగిన గుణపాఠం చెప్తారని మేము హెచ్చరిస్తూ, ఇప్పటికైనా సరే అబ్బాకులు చబాకులు మాట్లాడకుండా మరి మీరు మంత్రిగా మీ బాధ్యత నిర్వహించి ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో కానీ విశాఖపట్నంలో కానీ బడుగు బలహీన వర్గాల ప్రజలు భవన కార్యక్రమంలో అనేక మంది పేదలు ఉన్నారు, వారికి మీ ద్వారా సహాయసహకారాలు అందించమని మీకు హితవు పలుకుతా ఉన్నాం. కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వైసీపీ అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా 33వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి విజయలక్ష్మి భర్త శ్రీనివాస్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు నిత్యావసర సరుకులు కాయగూరలు పంపిణీ నిర్వహించారు. వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ చేతుల మీదుగా వార్డు పరిధి అల్లిపురం ప్రాంతంలో ఇంటింటికి సరుకులు అందజేశారు. వెంకటేశ్వర మెట్ట ఈ బంగారం మెట్ట ఏరియాలో పాత 28వ వార్డు కొత్త 33వ వార్డులో సీనియర్ నాయకుడు బొర్ర శ్రీనివాసరెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు, వారి తండ్రి గారు, వారి సత్యమణి, వారి కుటుంబ సభ్యులు కలిసి గడిచినటువంటి 20 రోజుల నుంచి కూడా వాళ్ళకు తోచినటువంటి సాయం పేద ప్రజలకు అందిస్తున్నారు. నిత్యావసర సరుకులు కానీ, కాయగూరలు కానీ, లేదా వాళ్ళకి ఉదయం పూట ఏదైనా అల్పాహారం ఇవ్వడం కానీ, మధ్యాహ్నం భోజన ప్యాకెట్లు ఇవ్వడం కానీ, రాత్రిలు కూడా షెల్టర్స్ లేనటువంటి వాళ్ళకి కూడా సాయం చేసే కార్యక్రమం చాలా చక్కగా చేస్తున్నారు. వారికి నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఆ భగవంతుడు సర్వదా వాళ్ళని కాపాడాలి. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ముందుకు వచ్చి ఉదార స్వభావంతో పేదలకు సేవలు అందించని చెప్పి పిలిపివ్వడంతో బొర్ర శ్రీనివాసరెడ్డి ముందుకు వచ్చి వారి సేవలు అందించే కార్యక్రమం చేస్తున్నారు. వారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు. వారు సహకరిస్తున్నటువంటి మహిళా నాయకురాళ్ళు, నాయకులకు, వాళ్ళందరికీ పేరు పేరున నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ద్రోణం శ్రీనివాసరాజు గారు పిలుపు మేరకు అందరికీ కరోనా లాక్డౌన్లో పేదలకి అందరికీ పంచడం మాకు చాలా సంతోషంగా ఉంది. అంతే 33వ వార్డు అల్లీపురం నుంచి పేదవాళ్ళకి పంచడం సంతోషంగా ఉంది, మా అదృష్టంగా భావిస్తాం. గత 10 రోజుల నుంచి ద్రోణరాజు శ్రీనివాస్ గారి పిలుపు మేరకు పేద ప్రజలకి రోజువారీగా నిత్యావసర వస్తువులు, టిఫిన్లు, అల్పాహారాలు అన్నీ అందజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి వార్డు అందరూ సహకరిస్తున్నారు. రోజుకు 250 మందికి ఇస్తాను సార్. ఈరోజు 150 మందికి మేము అందజేస్తాం సార్. ఇప్పటివరకు 800 ఫ్యామిలీస్కి నిన్న ఈరోజు చేశాం సార్, ఈ 2 రోజుల్లోను. గత 10 రోజులు పెట్టి చేస్తున్నాను సార్. టోటల్గా ఇప్పటికి 1500 మందికి అందజేశాం సార్. కరోనా లాక్డౌన్ వితరణలో భాగంగా 26వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ముక్కా శ్రావణి తరపున వార్డు తెలుగు యువత అధ్యక్షుడు ముక్కా కిషోర్ కాలావారి వీధిలో కాయగూరలు పంపిణీ చేశారు. గడప గడపకు వెళ్లి కాయగూరలు అందజేసి కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ మొదలు వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ తమకు తోచిన సాయం అందిస్తూ వస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు టీడీపీ కార్యదర్శి లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు. ఓకే
లాక్డౌన్ సమయంలో సేవా కార్యక్రమంలో భాగంగా 26 వార్డులో ఈరోజు కాలువారు తోట అంటే లలితనగర్లో కాలువారు తోట ఏరియాలో ప్రతి ఇంటింటికి కాయగూరలు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే లలితనగర్లో తొండ వినాయక వీధి కానీ అలాగే లలితనగర్ అలాగే మార్త్యాశ్రం లైన్ కానీ ఇలా అన్ని వీధులు కవర్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకొక మా మదర్ కానీ మా అత్తయ్య కానీ ఇంకొకరు ఎన్జిఓస్ కాలనీ చిచ్చుకుంటూ పోతున్నారు. ఇలాగే మేము లాక్డౌన్ సమయం రోజు నుంచి ఈరోజు వరకు అనేక సేవా కార్యక్రమంలో నిమగ్నమయ్యి ప్రజలకు మా వంతు మేము ఎంతవరకు సాధ్యమైనంతవరకు ఎంతవరకు చేయగలమో అంతవరకు వాళ్ళకి తోడ్పాటు అందిస్తున్నాము. అలాగే ఈ సేవా కార్యక్రమం ముఖ్యంగా చేయడానికి ఉద్దేశం ఏంటంటే మా తెలుగుదేశం పార్టీ ఆవిష్కర్త శ్రీ ఎన్టీ రామారావు గారు సూచన మేరకు అంటే ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం ఈ మాటకి కట్టుబడి అలాగే మా పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు పిలుపు మేరకు ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటూ వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుంటూ ఎప్పటికెప్పుడు ఏది మీ సాధ్యమైనంత వరకు వాళ్ళు ఖచ్చితంగా సహాయం చేయండి అనే సూచన మేరకు ఈ సేవా కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాం. కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు జేడీ ఫౌండేషన్ అండగా నిలుస్తోంది. ఫౌండేషన్ ఆధ్వర్యంలో నీలమ్మ వేప చెట్టు ప్రాంతంలో ఆహార పొట్లాల పంపిణీ నిర్వహించారు. ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు చేయూతను అందిస్తున్నారు. ఆటో నగర శ్రీ లక్ష్మీ నరసింహ అల్యూమినియం రోలింగ్ మిల్స్ ఓనర్ని మాట్లాడుతున్నాను. మేము గత 25 రోజుల నుంచి కూడా జేడీ ఫౌండేషన్ ద్వారా జేడీ గారి ఆదేశం మేరకు పేదవాళ్ళు కానీ పని లేకుండా ఉన్నవాళ్ళు కానీ ఎవరూ కూడా ఆకలితో ఉండకూడదండి అనే నినాదంతో రోజుకి ఒక్కొక్క ప్రదేశంలో 500 to 600 ఇది భోజనం సదుపాయం చేస్తున్నామండి. ఇది గత మేము 25 రోజుల నుంచి చేస్తున్నాం. ఇలాగ లాక్డౌన్ అయ్యే వరకు చేయాలనుకో ఇది నిర్ణయించుకున్నాం. ఈ జేడీ గారి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి. ఆల్రెడీ ఆయన ఉన్నత పదవిని కూడా రాజీనామా చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు రైతులు కానీ పేదవారు కానీ లేకపోతే ఇది విద్యార్థులు కానీ ఎన్నో రకరకమైన కార్యక్రమాలు చేపడుతూ ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి ఆయన కంకణం కట్టుకుని ముందుకు వచ్చారు. ఆయన ఆదేశాల మేరకు ఆయన స్ఫూర్తి మేరకు మేము ఈ పని చేస్తున్నామండి. ఎవరు కూడా ఈ వలస కార్మికులు కానీ రోజువారీ కార్మికులు కానీ అది పని లేక భోజనం లేక ఉండకూడదన్న ఇదిలోని కనీసం వాళ్ళకి మేము ఒక పూట భోజనం ఏర్పాటు చేయాలన్న ఒక ఇదితో చేస్తున్నామండి. ఇప్పటి వరకు మేము 25 రోజుల నుంచి ఒక 600 మందికి రోజుకి ఇస్తున్నామండి. ఒక 15,000 మందికి ఇచ్చామండి. 15,000-20,000 మందికి ఆంధ్రప్రదేశ్ కూడా మా జేడీ ఫౌండేషన్ తరఫున చాలా చోట్ల కూడా ఎలా అంటే కావలి భద్రాచలం తర్వాత. కరోనా లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలం చెందిందని టీడీపీ సీనియర్ నాయకుడు ప్రణవ్ గోపాల్ ఆరోపించారు. గత 2 నెలలుగా అమలవుతున్న లాక్డౌన్ కారణంగా రోజు కూలీలు భవన నిర్మాణ కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గౌరవ మంత్రివర్యులు అవంతి శ్రీనివాస్ గారు ఏదైతే నిన్న 17వ వార్డు పర్యటన భాగంగా వెలగపూడి రాంగేశ్వరబాబు గారు కనబట్టలేదు, సేవలు అందించట్లేదు అని చాలా హాస్యాస్పదమైన విషయం. వెలగపూడి రాంగేశ్వరబాబు గారు సుమారు 3 సార్లు అత్యధిక మెజార్టీతో గెలిచిన నాయకుడు తూర్పు నియోజకవర్గంలో. ఈరోజు మీరు ఒకసారి నియోజకవర్గానికి పర్యటించి ఒకసారి తెలుసుకుంటే మీకు తెలుస్తుంది ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ అదేమో ప్రజల్లో తప్పుడు సంకేతాలు చేయడం చాలా దురదృష్టకరం. కరోనా అనేది ఒక మహమ్మారి వ్యాధి. ఈ వ్యాధి సమయంలో మీరు ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేసి రాజకీయ లబ్ధి పొందడం తప్ప ముందస్తు చర్య భాగంగా ఇంతవరకు మీరు శానిటైజర్లు కానీ మాస్కులు కానీ ఏ ఇంటికి పంపలేదు. అలాంటి చెయ్యింది మీరు ఈరోజు వెలపూడి రాంగేశ్వరబాబు గారు ఇటువంటి సేవలు అందించడానికి చాలా దురదృష్టకరం. ఈరోజు తూర్పు నియోజకవర్గంలోని సుమారు ప్రతి ఒక్క వార్డులో 15,000 రూపాయల కిట్లు ప్రతి ఒక్క ఇంటికి ఇస్తూ అదేవిధంగా 15,000 కూరగాయల కిట్లు ఇస్తూ అదేవిధంగా పిచికారీ చేస్తూ హోమియోపతి మందులు ఇస్తున్న నాయకుడు వెలపూడి రాంగేశ్వరబాబు గారు. అటువంటి నాయకుడిని ఈరోజు మీరు విమర్శించే స్థాయా గడికో పార్టీ పూటకో పార్టీ ఉండే నువ్వు ఈరోజు వెలపూడి రాంగేశ్వరబాబు గారిని అనే స్థాయా నీది. ఈరోజు అప్పు ఇచ్చేవాడు కూడా ఈరోజు నియోజకవర్గంలో కానీ ఈ యొక్క రాష్ట్రంలో కానీ ఎక్కడా లేడు. అదే నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు లేరు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా వాళ్ళ సొంత నిధులతో ఏర్పాటు చేసుకొని అనేక చోట్ల చేస్తుంది. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే కనుక రానున్న రోజుల్లో ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా టీడీపీ అర్బన్ జిల్లా అధ్యక్షులు దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నియోజకవర్గ పరిధి పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులతో సౌత్ టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కరోనా లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న దక్షిణ నియోజకవర్గ ప్రజలకు ఆయా వార్డుల్లో కార్పొరేటర్ అభ్యర్థులు ఏ విధంగా అండగా నిలిచి ఉన్నది అడిగి తెలుసుకున్నారు. కరోనా విపత్తు నుంచి ప్రజలు ఉపశమనం పొందేంతవరకు సాయం కొనసాగించాలని అభ్యర్థులకు సూచించారు.
ఈరోజు సౌత్ కాన్స్టిట్యూన్సీలో విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీలో ప్రజలకు సేవలు అందించాలని చెప్పేసి నిరంతరం ఎప్పుడూ కూడా క్రైసిస్ని కూడా ఒక ఆపర్చునిటీగా మలుచుకునే పరిస్థితి మనం చూస్తాం ఇప్పుడు కూడా. ఈ క్రైసిస్ ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ కరోనా వైరస్ బారిన పడ్డాయి. అన్ని రంగాల వారు కూడా తీవ్రమైన నష్టం అనుభవించాయి. స్లమ్స్ అనగానే ఎక్కువగా నష్టం వచ్చేది స్లమ్స్కే. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం పాత నగరం స్లమ్స్లో ఎక్కువగా ఉండే కాన్స్టిట్యూన్సీ సుమారు 115,000 కుటుంబాలు ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయి. 115,000 కుటుంబాలని ఈరోజు మా నాయకులు మా కార్యకర్తలు ప్రతి గడప గడప కూడా టచ్ చేసి మా నాయకులేమో వాళ్ళ శక్తి మేర సహాయం చేయడం జరిగిందన్నమాట. ఇది నిజంగా ప్రపంచంలోనే ఒక రికార్డ్ అని చెప్పేసి నేను అనుకుంటానమాట. ఈ ఏదైనా కాన్స్టిట్యూన్సీ ఉంది ఒక ఈ ఆంధ్ర రాష్ట్రంలో అంటే అది దక్షిణ నియోజకవర్గంలో ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం. ఫస్ట్ స్టార్టింగ్ చేశాము. బ్లీచింగ్ పౌడర్ జల్లడం, మాస్కులు అందించడం, ధైర్యం చెప్పడం, వాళ్ళకి బియ్యం కానీ పప్పు కానీ లేదనుకుంటే కాయగూరలు, చికెను, ఎగ్స్ ఈ రకంగా అనేక రకంగా అన్నీ అందించడం జరిగిందన్నమాట. కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ 50వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి సనపల వరప్రసాద్ నిత్యావసర సరుకులు పంపిణీ కొనసాగుతోంది. వార్డు పరిధి మురళీనగర్లో గడప గడపకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ఆదుకోవడం సామాజిక బాధ్యతగా తమ వితరణ కొనసాగిస్తున్నామని చెప్పారు. ముప్పై 38 రోజుల నుంచి కరోనా నేపథ్యంలో లాక్డౌన్ సందర్భంగా ప్రతిరోజు ఏదో కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. ప్రజల మధ్యకి వెళ్లాలని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గంటా శ్రీనివాసరావు గారు ఒక సుమారు 20 కుటుంబాల వరకు పేదలనే బాగా చూసి రేషన్ లేని వారికి మాత్రమే వాళ్ళకి 10 కేజీల రైసు, ఆయిల్, నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు ఇది ఎలక్షన్ విషయం కాదు, నాకు గత చాలా సంవత్సరాల నుంచి కూడా ప్రజలకి కష్టాలు వచ్చేటప్పుడు మనం ప్రజల మధ్య ఉండాలనే ఒక ఆలోచన అయితే నాకు ఉంది. ఈరోజుకి ప్రజల మధ్య ఉన్నాను. ఈ ఎలక్షన్ విషయం కాకుండా ఈ కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలందరూ ఇంట్లోనే ఉండండి. మాస్కులు అత్యవసర పరిస్థితుల్లోనే మాస్కులు ధరించి బయటికి రండి. దయచేసి ఎవరు బయటికి రావద్దు. రేపు కరోనా లాక్డౌన్ బాధ్యతలను ఆదుకుంటున్న 51వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి రెయ్యి వెంకటరమణ వితరణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా వార్డు పరిధి మాధవధార ఉడా కాలనీలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న భవన నిర్మాణ కార్మికులు వాచ్మెన్లకు నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. ప్రతి కుటుంబానికి అవసరమయ్యే సరుకులను అందజేశారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఈరోజు 51వ వార్డులో ఉడా కాలనీ నందు ఉన్న భవన నిర్మాణ కార్మికులకి ఈరోజు కూరగాయల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. ముఖ్యంగా ఈ కరోనా మూలంగా కూలీ నాలి చేసుకునే పేద కూలీలు అందరూ ఇబ్బంది పడుతున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మా ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కేకే రాజు గారు సూచనల మేరకు, అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉంటున్న వార్డులో ఉంటున్న నిరుపేదలకు ఇప్పటికే మేము 5,000 మందికి కూరగాయల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క లాక్డౌన్ ఫలితంగా అనేక మంది పేదలు ఇబ్బంది పడుతున్న సందర్భంలో వాళ్ళకి నిత్యావసర వస్తువులు, అదేవిధంగా ఈ కూరగాయల పంపిణీ కార్యక్రమం మేము చేపట్టాం. ఇది భవిష్యత్తులో కూడా ఈ యొక్క కరోనా ఏదైతే ఉందో ఈ వ్యాధిని అరికట్టాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా మేము అవేర్ చేస్తూ వాళ్ళందరూ కూడా లాక్డౌన్ ఏర్పాటు చేసుకున్న సందర్భంలో వాళ్ళందరినీ కూడా సామాజిక దూరం పాటించాలి, అదేవిధంగా మాస్కులు ధరించాలి, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క ముఖ్యమైన సూచనలు పాటించి అందరూ ఈ వ్యాధిని అరికట్టే విధంగా ఉండాలని చెప్పేసి. కరోనా లాక్డౌన్ వల్ల రక్త నిల్వలు నిండుకున్నాయి. ఈ కొరతను కొంతవరకు తీర్చేందుకు సీఐటియు రక్తదాన శిబిరం నిర్వహణకు ముందుకు వచ్చింది. అందులో భాగంగా కలెక్టరేట్ సమీపంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సుధాకర్ సీఐటియు రాష్ట అధ్యకులు సిహెచ్ నరసింహరావులు మాట్లాడారు.
ఆపద సమయంలో పునర్జన్మనిచ్చే ఉత్కృష్ట రక్తదాన శిబిరానికి యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జూన్ 14న రక్తదాన దినోత్సవం కొరకు ఈ శిబిరాలు కొనసాగుతాయని తెలిపారు. సిఐటి ఆధ్వర్యంలో మన కార్మిక సోదరులందరూ కూడా రక్తదానం చేయటం అనేది పరిపాటి. అయితే ఈ సంవత్సరం మేడేని పురస్కరించుకుని లాక్డౌన్ ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి రక్తదానం చేస్తున్నారు. గత వారం రోజుల నుంచి కూడా ఈ రక్తదాన ప్రక్రియ జరుగుతూ ఉంది. మేడేని పురస్కరించుకుని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో పెద్ద ఎత్తున ఈ రక్తదాన శిబిరం జరుగుతుంది. ఇందులో ఫిజికల్ భౌతిక దూరాన్ని పాటించి అందరూ కూడా మాస్కులు అవి వేసుకుని చాలా క్రమశిక్షణతో బ్లడ్ డొనేషన్ అది చేయటం జరుగుతుంది. ఈసారి ప్రతి సంవత్సరం సిఐటియు ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేసినా కూడా ఈసారి ఈ బ్లడ్ డొనేషన్ అనేది ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. దీనికి కారణం ఏంటంటే ఈ లాక్డౌన్ ఉన్నప్పుడు చాలామంది రక్తం ఇద్దామన్నా సరే ఇవ్వలేని పరిస్థితి అయినా కూడా వీళ్ళందరూ కూడా చాలా క్రమశిక్షణ కలిగిన డోనర్స్. వీళ్ళందరూ కూడా కార్మికులందరూ కూడా యోధుల్లాగా ఎప్పుడైతే మనకి అత్యవసరమో రక్తం ఆ టైంలో వీళ్ళందరూ ఇవ్వటం అనేది నేను ఒక చాలా ఒక గొప్ప పని కింద నేను భావిస్తున్నాను. ఏప్రిల్ నుంచి సహజంగా రక్త కొరత అనేది ఉంటుంది హాస్పిటల్స్లో. దాన్ని పూడ్చేదానికి గత కొన్ని సంవత్సరాల నుంచి సిఐటియు అనేక బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తూ ఉంది. అలాగే ఇప్పటికి కూడా డెలివరీస్లోనూ తలసేమియా అలాగే కొన్ని అత్యవసర కేసుల్లో రక్తం చాలా కొరతగా ఉంది అన్ని హాస్పిటల్స్లో కూడా. అందుకని గత 5 రోజుల నుంచి సిఐటియు ఆధ్వర్యంలో ఈ బ్లడ్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రంలో గత 3 సంవత్సరాల నుంచి ఒకే రోజు 650 నుంచి 700 యూనిట్లు సిఐటియు స్టీల్ ప్లాంట్ ద్వారా ఇవ్వడం, గవర్నర్ అవార్డులు కూడా వస్తూ ఉన్నాయి. ఆ విధంగా అత్యున్నతంగా రక్తదానం చేసేదానికి సిఐటియు కార్మికుల్ని అలాగే యువకుల్ని ప్రోత్సహించి ఈ రక్తదాన శిబిరాలను తీసుకురావడం అనేటువంటి జరుగుతుంది. అన్ని రకాలు ఇప్పటి నుంచి కూడా జూన్ 14 అంతర్జాతీయ రక్త దినోత్సవం వరకు కూడా ఈ క్యాంప్స్ అనేటువంటి నిరంతరంగా కూడా కొనసాగుతాయి. కొన్ని 100ల మందితో ఈ రకంగా రక్తదానానికి ఇంకా దాతలు ముందుకు రావాలని, రక్త కొరత అనేది ఉత్తరాంధ్ర విశాఖ జిల్లాలో ఎక్కడ కూడా లేకుండా మనం నివారించేదానికి సిఐటి అన్ని విధాలా కూడా కృషి చేస్తామని తెలియజేస్తాం. కరోనా లాక్డౌన్ పీడిత ప్రజలకు 56 వార్డు బీఎస్పీ నాయకుడు సర్వసిద్ధి ఉమామహేశ్వరరావు వార్డు పరిధి గొల్ల కంచరపాలెంలో పార్టీ రాష్ట్ర నాయకులు సూర్యంతో కలిసి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న శ్రమజీవులకు ఈ చిరుసాయం అందించి అండగా నిలుస్తున్నామని తెలిపారు. మన గత 40 రోజులుగా మన కరోనా గురించి ప్రతి 56 వార్డులో అన్ని రకాల ప్రజలు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి మనం గత 20 రోజులు ముందుగానే మన ప్రతి ఇంటికి కూడా మాస్కులు సబ్బులు ఇవ్వడం జరిగింది. కరోనా గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మన పాంప్లెట్ ద్వారాగా ప్రజలందరికీ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ బాగా లాక్డౌన్ మళ్ళీ ఇంకో 10 రోజులు పొడిగించడం వల్ల చాలామంది ఆటో డ్రైవర్లు కానీ కార్మికులు కానీ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి ఇటువంటి మనం గత చాలాసార్లు మన వార్డులో చాలామందికి సేవా కార్యక్రమాలు చేసాం. ఈసారి కంపల్సరిగా ప్రతి నాయకుడు ఏదో విధంగా మన ప్రజల్ని ఆదుకోవాల్సిన అవసరం ఇప్పుడు అందరికీ ఉందండి. మనం 56వ వార్డులో గొల్లకంచరపాలెం, తోటవీధి, దుర్గానగరు, గోకుల నగరు, గౌరీనగరు, రామూర్తిపేట, గౌరకంచరపాలెం, చాకలగడ్డ, దయానంద నగరు, అశోక నగర్ అన్ని ఏరియాలకు కూడా సుమారు 6000 కిట్లు మనం ప్రతి వార్డులో మొత్తం అందరి ప్రజలకి అందరికీ కూడా అందరు ఇబ్బంది ఉన్నారు కాబట్టి ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతుందండి. గత ఈ 15 రోజుల్లో కూడా అందరికీ మనం ఈ కిట్టు ఇవాళ మొదలుపెట్టాను. ముందు గొల్లకంచరపాలెం కింద వీధి పై వీధికి ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నాం సార్. ఇది అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మనం ఇస్తామండి. ఈ 10 రోజులు కూడా ఈ కార్యక్రమం, ఈ సేవా కార్యక్రమం ఉంటుందండి. శ్రీ సర్వసిద్ధి ఉమామహేశ్వరరావు గారు ఆర్థిక సహాయంతో కరోనా మహమ్మారి వైరస్ను అనేకమైనటువంటి పేదవారు వారి ఇంట్లో ఎటువంటి పనులు లేకుండా ఆకలితో అలమటించిపోతున్నారు. వారు బాధలు ఇబ్బందులు చూసి
ఇక్కడ రేషన్ కిట్లను ఏర్పాటు చేసి ఆయన సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు కూడా మరి రమారమి 500 మంది వరకు కూడాను మరి ఒక్కో కిట్టు ఖరీదు 1000 రూపాయలు అవుతుంది. అటువంటివి కూడా ఈరోజు కూడా 500 కిట్లు కూడా ఆయన యొక్క ధన సహాయంతో ముందుకు తీసుకెళ్తూ పేదల పార్టీ బహుజన సమాజ పార్టీ తరపున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో కరోనా కలకలం, పెరుగుతున్న పాజిటివ్ కేసులు. జగన్ నమ్మక ద్రోహి, సీఎంపై తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత ఫైర్. మందుబాబులకు గుడ్ న్యూస్, సోమవారం నుంచి మద్యం విక్రయాలకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్. విశాఖను కరోనా రహిత జిల్లాగా నిలుపుదాం, మంత్రి ముత్తంశెట్టి పిలుపు. స్వస్థలాలకు చేరుకున్న మత్స్యకారులు క్వారంటైన్లో కరోనా పరీక్షలు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.